శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీనుస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఆశయ సాధనకు యువత నడుచుకోవాలన్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కలెక్టరేట్లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు. నగరంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు. లాయరపేటలోని ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు. నగరంలో అట్టహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఆకట్టుకున్న చిన్నారుల కృష్ణుని వేషధారణల పోటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు కృషి చేయాలని, ఆయన బాటలోనే యువత నడుచుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలను జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రకాశం పంతుల విగ్రహానికి రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడు, కొండేపి శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, సంయుక్త కలెక్టర్ షణ్మోహన్, డిఆర్ఓ వెంకట సుబ్బయ్య, ఆర్డీఓ పెంచల్ కిషోర్, నగరపాలక సంస్థ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ ధనుంజయ్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ జడి ఠాగూర్తో పాటు పలువురు అధికారులు పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు విచ్చేసిన అతిథులకు విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, టంగుటూరు ప్రకాశం పంతులు పేరిట జిల్లాలో యూనివర్సిటీని నెలకొల్పేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్వాతంత్ర సముపార్జనలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రకాశం భవనంలో మనం ఈ ఉత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఆయన జ్ఞాపకార్థం మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఆయన స్వాతంత్రం తీసుకొచ్చేదానికి ఎంతో పోరాడిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. మరి అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూడా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు మరి ఆంధ్రప్రదేశ్కి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకూడదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆయన చూపిన బాటను నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా ఆయన పేరు మీద మరి దానికి సంబంధించి మంత్రి గారు కూడా ఉన్నారు. యూనివర్సిటీ కూడా ప్రకాశం పంతులు గారి పేరు మీద ఆంధ్రకేశ్వర విశ్వవిద్యాలయం పేరు పెట్టేదానికి కూడా పెద్దలు నిర్ణయించడం జరిగింది. మరి ఆయన చూపిన బాటలో అందరూ కూడా నడవాలని చెప్పి మరి కోరుకుంటూ ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరుతో జిల్లా ఆవిర్భావం జరిగిందన్నారు. ఇంతకాలం జిల్లా అభివృద్ధి ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదనే వాదనలు ఉన్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. యూనివర్సిటీ అయితే ప్రకటించారు కానీ దానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని, బాలినేని సహకారంతో యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రకాశం జిల్లా మరి పేరులోనే ప్రకాశం ఉంది, మరి అభివృద్ధికి నోచుకోలేదని చాలాసార్లు అన్నీ చెప్తా ఉన్నారు. మరి మాకు అనేక మంది పాలకులు కూడా మరి ఈ యొక్క జిల్లాకు అభివృద్ధి చేయడానికి కృషి చేశారు, కానీ ఆశించినంత మేరకు అభివృద్ధి కూడా జరగలేని పరిస్థితి మనం గమనించాం. మరి కొత్తగా ఏర్పడినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మరి ఇదివరకు పెండింగ్ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ మరి గౌరవ మంత్రి వర్యులు, సీనియర్ నాయకులు, మరి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో అందరి శాసనసభ్యులు మరి సహాయ సహకారంతో ఖచ్చితంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తుంటూ, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు పోషించిన పాత్ర ఎనలేనిదని కొనియాడారు. తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణంలో ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు చేసి ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి చేశారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి విద్యార్థుల్ని వారి సందేశాన్ని వరుసగా మనవి చేస్తున్నారు.
ధరనిపించే ఆత్మస్థైర్యం, మొండిగతోచే గుండె నిబ్బరం, గుండుకు గుండెను గురిగా చేసిన తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం, తిరుగే ఎరుగని వెలుగు ప్రకాశం. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర పోరాట ఘట్టాలను కళ్లకు కనపడేటట్లు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్, శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, డాక్టర్ డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామితో పాటు జిల్లా అధికారులు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు నాటి ఘట్టాలను, ప్రకాశం పంతులు పాల్గొన్న కార్యక్రమాలను చూసి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. వందనాలు ప్రకాశం పంతులు గారు, దేశాభివృద్ధి కొరకు కృషి చేశారు. వందనాలు ప్రకాశం పంతులు గారు, దేశాభివృద్ధి కొరకు కృషి చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరిలో పుట్టి కృష్ణయ్య సుబ్బమ్మల వరపుత్రులైనారు. ప్రకాశం జిల్లా టంగుటూరిలో పుట్టి కృష్ణయ్య సుబ్బమ్మల వరపుత్రులైనారు. అపజయం ఎరుగక ఎల్లప్పుడూ ప్రకాశించి, అపజయం ఎరుగక ఎల్లప్పుడు ప్రకాశించి ఆ పేరును సార్థకము చేసినారు. వందనాలు ప్రకాశం పంతులు గారు, దేశాభివృద్ధి కొరకు కృషి చేశారు. జలమే సమస్త నాగరికతకు మూలమని ప్రాచీన నాగరికతలే నదిలోయ నాగరికతని. జలమే సమస్త నాగరికతకు మూలమని ప్రాచీన నాగరికతలే నదిలోయ నాగరికతని. దేశభక్తి వక్ర మార్గం పట్టిందని ప్రకాశం, దేశభక్తి వక్ర మార్గం పట్టిందని ప్రకాశం. బహిరంగంగానే చాటారు వందనాలు ప్రకాశం పంతులు గారు, దేశాభివృద్ధి కొరకు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ కొనియాడారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూల సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు ఒంగోలు నగరంలో పర్యటిస్తున్నారు. ఒంగోలుకు విచ్చేసిన మంత్రిని లాయర్పేటలోని ఆయన నివాసంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద మంజూరైన సీఎంఆర్ చెక్లను మంత్రి బాలినేని బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మంత్రి బాలినేని శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లాయర్పేటలోని టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూల సురేష్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ
టంగుటూరు ప్రకాశం పేరిట ఏర్పడిన ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. రాబోయే ప్రకాశం పంతులు జయంతి వేడుకలను లాయర్పేటలోని ప్రకాశం పంతుల విగ్రహం వద్ద అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ అధ్యక్షులు షేక్ న్యామతుల్లా బాషా, మాంటిసోరి ప్రకాష్, ఏడుకొండలతో పాటు పలువురు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. టంగుటూరు ప్రకాశం పంతులు గారి 145 జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ప్రకాశం పంతులు గారిని ఎవరు కూడా మర్చిపోలేని విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఆయన స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి సేవలు చేసినటువంటి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సేవలు చేసినటువంటి వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు. ఆయన అడుగు జాడలతోటి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లా ప్రాసులందరూ కూడా ఆయన అడుగు జాడలు నడవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మరొకసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ కీర్తిశేషులు. శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతి సందర్భంగా జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మరి ప్రకాశం పంతులు గారి పేరు పెట్టి రాష్ట్రాన్ని మరి ప్రకాశవంతం చేయాలని చెప్పి అనేక మంది పాలకులు మరి దీనికి ఈ యొక్క జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. కానీ అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ జిల్లా అభివృద్ధికి మరి పెద్దలు గౌరవనీయులు సీనియర్ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఆయన జయంతిని పురస్కరించుకొని మరొకసారి ఆ మహానుయుని స్మరించుకునే ఒక అవకాశం కలిగినందుకు మరొకసారి మరి వారందరికీ మరి జయంతి సందర్భంగా జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లా అభివృద్ధికి మరి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. లయన్స్ క్లబ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మన మినిస్టర్ అయిన వాసు సారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ సార్ అందరు కలిసి ఇక మంచి ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంలో బీద వాళ్ళకి దుప్పటి కూడా పంపిణీ చేసాము. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లాయర్పేటలోని టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో పలువురు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి సేవా సమితి నాయకులు నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలో ప్రకాశం పంతులు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి నాయకులు కేబుల్ మూర్తి, మైనంపాటి సాయికుమార్, కుసుమకుమారితో పాటు పలువురు సేవా సమితి నాయకులు పాల్గొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, మార్గదర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయాల్లో దిట్టగా పేరుగాంచినటువంటి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 148వ జయంతిని ప్రతి సంవత్సరంలాగానే ఈ రోజున బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో, పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన బాటలో నడవాలి. అటువంటి వారు ఆయన లాయర్గా పనిచేస్తూ కూడా ఎంతో నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళకి గుండెకెదురుగా గుండె నిలిపినటువంటి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆయన పేరులోనే కేసరిగా పెట్టుకున్నటువంటి మహోన్నత వ్యక్తి, అటువంటి వారిని మేమందరం కూడా, మనమందరం కూడా భావి భవితంలోటువంటి పిల్లలకి, రాబోయే యువతకి ఆదర్శంగా వారిని చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మహోన్నతమైనవి ఎవరెస్ట్ శిఖరాన్ని మించి ఉన్న ఆశయాలు గల వ్యక్తి, అది మనకి రాబోయే తరానికి పాఠ్య పుస్తకాల్లో ఆ తరానికి అందించి బలానా వ్యక్తి లక్షాది సంపాదించే వృత్తిని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి కూడా లాస్ట్లో అతను ఏ పరిస్థితుల్లో జీవించారో మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రాజకీయాలు కలంకుత రహస్యంగా, నిస్వార్థంగా ముందుకు పోవాలనేది రాబోయే భావితరాలకు తెలియపరిస్తే ఇది చాలా ఉన్నతంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం మేము జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు ప్రకాశం గారికి జరుపుతూ వస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మినిస్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరం కలిసి బ్రాహ్మణులందరూ ఇక్కడ ఏకమయ్యి చక్కగా జరుపుకున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, కడు పేదరికంలో పుట్టిన ప్రకాశం గారు
మీరు వాళ్ళలోంచి తలుపు తీస్తే డబ్బులు దొర్లిపడే స్థాయికి సంపాదించి అతి కడు పేదరికంగా ఆయన మరణం సంభవించింది. అలాంటి త్యాగమూర్తుల్ని మనం ఎప్పుడూ మన భావితరాలకి అందిస్తూ వారి యొక్క త్యాగనీతిని కొనియాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా మన ఒంగోలు ప్రముఖులందరికీ ఒంగోలు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాశం గారిని చిరకాలం స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ఇండియా మహాత్మా సేవా క్లబ్ ఒంగోలు ఆధ్వర్యంలో టంగుటూరు ప్రకాశం పంతులు జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. లాయర్పేటలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఆంధ్రకేసరి ఎనలేని సేవలు అందించారని సేవా క్లబ్ సభ్యులు కొనియాడారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు తమ క్లబ్ ద్వారా చేపడుతున్నట్లు అధ్యక్షులు తుమ్మపూడి బుచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు రాధారమణ గుప్తా, నేరెళ్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. మన ప్రథమ ముఖ్యమంత్రి స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారి 148వ జయంతి వేడుకలను ఒంగోలులో ఘనంగా జరుపుకుంటున్నాము. వారు చూపిన ధైర్యాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రపంచీకరణ జరుగుతున్న నేపథ్యంలో మనం దాన్ని ఎదుర్కోవడానికి శక్తిని సంపాదించుకోవాలని కోరుతున్నాము. వారు చేసిన ధైర్యాన్ని మనం స్ఫురణకు తెచ్చుకుంటూ వారి చేసిన త్యాగాలను, స్వాతంత్ర సమరయోధులుగా వారు చేసిన త్యాగాలను మనం నిరంతరం గుర్తు తెచ్చుకుంటూ భావితరానికి మనం విద్యార్థులకు నేర్పడానికి వారి జీవిత చరిత్రను పాఠాలుగా మనం చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎయిమ్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన సేవల్ని మేము స్మూర్తి చేసుకుంటూ ఎల్లవడికి తన ధైర్యాన్ని చూపుతూ రొమ్ముని ఎదురెడ్డి కాల్చండి అనేటువంటి స్ఫూర్తితోటి ముందుకెళ్ళినటువంటి మహనీయుడు ఆయన. ఆయన మహావీరుని త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలంటే, భావితరాలను గుర్తు చేయాలంటే వారి యొక్క పాఠాలని నేటి విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో ముద్రించి నేటి యువతరానికి స్ఫూర్తినివ్వాల్సిందిగా కోరుకుంటూ. ప్రకాశం జిల్లా కురిచిపాడు మండలం మేదరమెట్ల పొగాకు గోడంలో సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే గుట్కా తయారీ సామగ్రితో పాటు పొగాకు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలియజేశారు. మేదరమెట్లలోని పోకూరి హనుమంతరావు పొగాకు గూడంలో స్వాధీనం చేసుకున్న పదార్థాలను మీడియా ముందుంచి ఆయన వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన బలగాని ప్రసాద్ అనే వ్యక్తి పొగాకు గూడంను 2 సంవత్సరాలకు అద్దెకు తీసుకుని ఇక్కడ గుట్కా తయారీ చేస్తున్నారని సమాచారం మేరకు స్పెషల్ బ్రాంచ్ టీం నిఘా పెట్టి పట్టుకోవడం జరిగిందన్నారు. 265 బస్తాల పొగాకు పొడి, 10 పొగాకు ఆయిల్ డబ్బాలు, 5 అర కేజీ డబ్బాల అమ్మోనియం ఫ్లోరైడ్, లైమ్ బ్రాండ్ తెల్ల డబ్బాలు, తింబా కంపెనీ 4 50 కేజీల బస్తాలు, బ్రౌన్ కలర్ ప్యాకింగ్ రోల్స్, హాన్స్ ఇండియా ప్యాకింగ్ రోల్స్, స్టార్ కంపెనీ రోల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ కె ప్రకాశ్రావు, ఎస్పీ డిఎస్పీ విఎస్ రాంబాబు, అద్దంకి సిఐ అశోక్ వర్ధన్, మేదరమెట్ల ఎస్ఐ బాలకృష్ణ, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ జిలానీతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ లక్ష్మీనారాయణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. గుట్కా పదార్థాల తయారీ కేంద్రం వద్ద నిఘా ఉండి కేసును ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ జిలానీకి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రివార్డు అందించి అభినందించారు. మేదరమెట్ల టౌన్లో అవర్ పోలీస్ టీమ్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అండ్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ విఆర్ఓస్, అవర్ పోలీస్ టీమ్ కన్సిస్టింగ్ ఆఫ్ డిఎస్పీ దర్శి, డిఎస్పీ ఎస్బి, సిఐ అద్దంకి, ఎస్ఐ మేదర్మెట్ల అండ్ హెడ్ కానిస్టేబుల్ జిలాని, వారు ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఇక్కడ వచ్చి ఒక పెద్ద గుట్కా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రేట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చి చూస్తే దిస్ ఇస్ అ వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అండ్ అ వెరీ వెరీ లార్జ్ స్కేల్ గుట్కా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇక్కడ గుట్కా అంతా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రా మెటీరియల్, అదేవిధంగా దాన్ని రా మెటీరియల్ని ఫైనల్ గుట్కా ప్రోడక్ట్ తయారు చేయడానికి ఏదైతే కావాల్సిన పదార్థాలు ఉన్నాయి అన్నీ కూడా, ప్లస్ సమ్ ఫినిష్డ్ రా మెటీరియల్, ఎక్విప్మెంట్, మెషినరీ అంతా కూడా మనం ఇక్కడ బస్ చేశాము. ఇదంతా కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇస్ బలంగి ప్రసాద్
Balagani Prasad. He's absconding right now. Already we are in pursuit. Mana teams pampinchamu. Ade vidhanga ee go down owner vachesi Pokuri Hanumantarao. He has been taken in for questioning in this matter. Ippudu ongoing investigation kabatti we cannot disclose more at this moment, but efforts are being made to catch him. The total inventory ikkadunna anta kuda meer chusukunnara anta kuda inventory is worth more than 3 crores the 3 crore seizure. So it is a very big seizure, a very big amount. I think to the best of my knowledge, this is the biggest gutka seizure in the state this year. I don't think it has been there. So Adiyoka, I would like to take this opportunity to congratulate Darsi Police, Addanki Police and the Special Branch of Prakasam District Police for their efforts. Memu starting nunchi kuda ee prabhutvam meerandarki telusu ee prabhutvam ilantivi social vices meda chala strict ga clamp down cheyamannaru, and that is why we are enforcing very strictly gutka or packard or gambling or sand enni vishayalu kuda edi akramanga jarakunda memu continuous ga try chestunnamu. సో అది ప్రక్రియకి ఒక భాగంగా ఈరోజు ఇది జరిగింది. ఇంకా ఇట్ విల్ నాట్ స్టాప్. వీఆర్ వెరీ వెరీ క్లియర్, ఎక్కడైనా ఇలాంటివి ఏదైనా ఉంటే వీ విల్ క్రాక్ డౌన్, వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి ఇన్ దిస్ మ్యాటర్, నో మ్యాటర్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ హూ ఎవర్ ఇస్ బిహైండ్ దిస్. సో అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్ విల్ బి డన్ ఇన్ దిస్ మ్యాటర్. ఉన్నత స్థానం ఆర్థిక క్రమశిక్షణతోనే సాధ్యపడుతుందని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్లాల్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో హోంగార్డుల పరపతి సంఘం ప్రారంభోత్సవ కార్యక్రమం ఫేస్బుక్ లైవ్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయం ప్రసారం చేసింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్ లైవ్లో వీక్షిస్తూ హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా హోంగార్డుల సహకార పరపతి సంఘాన్ని ప్రకాశం జిల్లాలో ప్రారంభించడం, అందుకు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అవలంబించిన విధానం ఇతర జిల్లాల వారికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ హోంగార్డుల సహకార పరపతి సంఘం బైలాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తన వంతుగా 10,000 రూపాయల చెక్కును సొసైటీకి రివాల్వింగ్ ఫండ్ కింద అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులకు ఉన్నట్లే పోలీసు శాఖలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న హోంగార్డులకు ఒక సంఘం ఉండాలని భావించామన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ పరపతి సంఘం అందించే సేవలను వివరించారు. ఈ సందర్భంగా హోంగార్డుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు, జిల్లా అధ్యక్షుడు డి బాబురావు మాట్లాడుతూ, సహకార పరపతి సంఘం ఏర్పాటుతో ఆర్థిక క్రమశిక్షణను సాధించుకోగలుగుతామనే విశ్వాసాన్ని కనబరుస్తూ కార్యక్రమానికి రూపకర్త అయిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె మహేంద్ర పాత్రుడు, ఎస్పీ డిఎస్పీ రాంబాబు, ఒంగోలు డిఎస్పీ కేవీవీఎన్బి ప్రసాద్, ఎస్పీ సిఎస్ శ్రీకాంత్ బాబు, తాలూకా సిఐఎం లక్ష్మణ్, ఏఆర్ విభాగం నుంచి హోంగార్డుల విభాగం అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లాంచ్ చేసాము.
We have done this as a welfare measure and as a social security measure and also as a administrative reform measure. So ee moodu rakalanga kuda aalochana tho idi cheyadam jarigindi. Okati entante administration ni improve cheyalani uddeshamto, rendodi మా సిబ్బంది సదుపాయాన్ని పెంచుకోవాల్సిన ఉద్దేశంతో అండ్ ఫైనలీ యాజ్ అ సేఫ్టీ నెట్ యాజ్ అ జనరల్ వెల్ఫేర్ మెజర్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ అ పవర్ఫుల్ మీడియం. దాంట్లో అందరూ సభ్యులు కూడా ఓన్ ఎఫర్ట్తో ఓన్ డబ్బుతో కొంత ఆర్గనైజేషన్ సపోర్ట్తో కలిపి వాళ్ళ ఫ్యూచర్ని సెక్యూర్ చేస్తారు, ఫైనాన్షియల్గా సెక్యూర్ అవుతారు. అదేవిధంగా ఎప్పుడైనా వెనెవర్ ఎనీ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ కమ్స్, దాని గురించి ఎవరు బయట వాళ్ళ మీద ఆధారపడకుండా స్వయంగా సొంత వెల్ఫేర్ని గౌరవంగా చూడగలుగుతారు. పలు దఫాలుగా గౌరవ ఎస్పీ గారిని మేము అడగడం, వారు దాని మీద స్పందించి ఆ కమిట్మెంట్ని మేము చూసాము మా కళ్ళ ముందు. సారు కన్సల్ట్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడి మాకు ఈరోజు ఇంత మంచి చక్కని ఆఫర్ని మాకు ఇవ్వటం, మాకు ఈ సొసైటీని ఏర్పాటు చేయటం చాలా కృతజ్ఞత, ధన్యవాదాలు. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా హోంగార్డులకి కోఆపరేటివ్ సొసైటీ లేదు, కానీ మన రాష్ట్రంలోనే ఒక చోట ఉంది. అది మామూలు నా అక్క అది పోలీసు వారితో సమానంగా జరుగుతూ ఉంది, కానీ ఇండిపెండెంట్గా ఇక్కడే ఒక బైలాసు అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం, ఈ యొక్క సొసైటీని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం ఒక పండగ దినం మాకు. ఇలాంటిది రాష్ట్రంలో ఇదే స్ఫూర్తితో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా హోంగార్డులకి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకుంటూ ఈ మన ఎస్పీ గారు ఇచ్చిన స్ఫూర్తితో, మన డీజీ గారు ఇచ్చిన అనుమతితో, మన ఈరోజు వచ్చినటువంటి ఐజీ గారు టెలికాన్ఫరెన్స్లోకి వచ్చిన ఐజీ గారు కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్కి వెల్ఫేర్ చూడమని చెప్పి ఎస్పెషల్లీ హోంగార్డ్స్కి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వారిని తోచ తప్పకుండా మా ఎస్పీ గారు అమలు చేసినందుకు రాష్ట్ర హోంగార్డులు అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి న్యూస్కి స్వాగతం. కల్తీ ఆహారాన్ని అరికట్టి ఖాళీగా ఉన్న ఆహార అధికార పోస్టులు భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే గులాం హుస్సేన్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద కల్తీ ఆహారాన్ని అరికట్టాలని కోరుకుంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీసుకునే ఆహారం ప్రతిదానిలో కల్తీ ఉందని, ప్రభుత్వాలు కూడా కల్తీ ఆహారాన్ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. హోటళ్లలో మనం తినే ఆహారంలో కల్తీ జరుగుతున్నా అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చివరికి ఆరోగ్యాన్ని కాపాడుకునే మందుల్లో కూడా కల్తీ జరుగుతుందని, ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులను వెంటనే అరికట్టాలని, కల్తీ ఆహారం తయారు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో సిపిఐ జిల్లా నాయకులు ఆర్ వెంకట్రావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పి రవి, మురళి, శ్రీనివాస్, గోపితో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య సారథ్యంలో కల్తీ నివారించి మంచి ఆహార పదార్థాలని సరఫరా చేయాలని, ప్రజలందరికీ మంచి ఆరోగ్యం కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ కొనసాగుతుంది. పసుపు కాడించి, బియ్యం కాడించి, నూనె కాడించి, చింతపండు కాడించి మనం తినే ప్రతి పదార్థంలోనూ కల్తీ కొనసాగుతూ ఉంది. తద్వారా ఆరోగ్యానికి భద్రత లేని పరిస్థితి. కల్తీ ఆహారాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఉన్నది. కల్తీ వ్యాపారం పైన ఎలాంటి చర్యలు ఈ ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవటంలా, కల్తీ వ్యాపారస్తులే ప్రభుత్వం మీద జోక్యం చేసుకొని పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అందుకని కల్తీని నివారించడానికి ఎవరికి సాధ్యం కావట్లేదు. ఈ ప్రభుత్వ కల్తీ మాఫియా జోక్యం కొనసాగుతూ ఉంది. కల్తీ పైన నివారణకి ప్రభుత్వం ఏమి చర్యలు చేపట్టడం లేదు. కల్తీ వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అరికట్టాలని ఈ ఉద్యమం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంతో భాగంగానే ఎక్కడ చూసినా కల్తీ, హోటళ్ళలో నుండి మనం తినే ఆహార పదార్థాల వరకు ఈ విధంగా కల్తీ చేసే ఆహారాన్ని అరికట్టాలని, అలాగే రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులను వెంటనే పోస్టులను భర్తీ చేయాలని ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. సుబాబుల్, జామాయిల్ రైతులు ఎక్కువగా ఉన్నందున ప్రకాశం జిల్లాలోనే కాగిత పరిశ్రమ ఏర్పాటు చేయాలని
అఖిల పక్ష రైతు సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు నాయకులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా తీవ్ర వర్షలేమితో రైతులు నష్టపోయారని, సుబాబుల్ జామాయిల్ రైతులకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, రైతు సమస్యలకు మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణను అమరావతిలో కలిసి వినతిపత్రం అందించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో సుబాబుల్ జామాయిల్ రైతు సంఘ నాయకులు కె వీరారెడ్డి, శేషయ్య, వి హనుమారెడ్డి, చుండూరి రంగారావు, ఎస్ లలిత కుమారి, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. కనీసం 3-4 సంవత్సరాల తర్వాత ప్రకాశం జిల్లా, అట్లాగే మన పక్కన ఉండే నెల్లూరు ఇటు గుంటూరు జిల్లాలో ఉండే కర్ర రైతులకి గిట్టుబాటు ధర రావటానికి, అట్లాగే ఈ జిల్లాలో ఉండే నిరుద్యోగులకి పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి కలగడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్ ఏర్పాటు చేయాలనేది కూడా మంత్రి గారికి ఈ విషయాన్ని కూడా తమ దృష్టికి తీసుకెళ్ళాం. మరి అట్లాగే గిట్టుబాటు ధరలకు సంబంధించి కూడా మరి చర్య తీసుకోవాలని, వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించి మరి రైతులను ఆదుకోవాలని చెప్పి అన్ని రైతు సంఘాల తరఫున మరి మంత్రి గారికి ఈ విషయాల తమ దృష్టికి తీసుకెళ్ళాం. మరి మంత్రి గారు రైతు సంఘాలు మాట్లాడిన తర్వాత పేపర్ మిల్లు ప్రతినిధులతోటి, అట్లాగే మార్కెటింగ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం అవసరం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఒకటి, మరి పేపర్ మిల్ యజమానులతోటి లేదు ప్రతినిధితో మాట్లాడిన తర్వాత ఆఖరి వాళ్ళు ఆఖరి నిర్ణయం చేసే సందర్భంలో మరొకసారి రైతు సంఘాలని, రైతు ప్రతినిధిని పిలిచి జరిగిన చర్చలు సమాచారాన్ని రైతు సంఘాల ప్రతినిధులకు తెలియజేసి మరి వారి సూచనలు సలహాలను కూడా తీసుకొని వాళ్ళు ఫైనల్గా నిర్ణయానికి రావాలని, అటువంటి లేకపోతే ఇది ఏకపక్ష నిర్ణయాలకు దోహదేస్తుంది, రైతాంగం నష్టం జరిగింది అనేది రైతు సంఘాలుగా మేము భావిస్తూ ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. గతంలో రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి తాడదీసే నిబంధనని వెంటనే తొలగించాలని, అదేవిధంగా రవాణా ఛార్జీలను రైతుల మీద వసూలు చేస్తూ ఉన్నందువలన దాదాపుగా 1,000 నష్టపోతూ ఉన్నారు. అందువల్ల రవాణా ఛార్జీలతో సంబంధం లేకుండా ఎక్కడైతే మార్కెటింగ్ యార్డులు ఉన్నాయో దానికి పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం ద్వారా కర్రను నేరుగా డంపింగ్ యార్డులో తోలుకొని తర్వాత కంపెనీలు సరఫరా చేసుకోవాలని చెప్పేసి 2వ డిమాండ్గా చెప్తా ఉన్నా. ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి ఉత్పత్తి కేంద్రాన్ని రామాయపట్నంలో పెడతామని చెప్పి రావడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఆ యొక్క కంపెనీ ప్రతినిధులను పిలిపించి మాట్లాడి ఆగిపోయినటువంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లే విధంగా అనుమతులు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ వీటన్నిటినీ కూడా ప్రొవైడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, తక్షణం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతే మార్కెట్ కమిటీల ద్వారా మాత్రమే రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నోడల్ ఏజెన్సీగా మార్కెటింగ్ శాఖను పెట్టి కొనుగోళ్లు జరిగినప్పుడు మాత్రమే ఈ రైతాంగానికి న్యాయం జరుగుతుంది, కానీ వ్యాపారస్తులు నేరుగా కొనుగోళ్లలో పాల్గొని వారి దయాదాక్షిణ్యానికి వదిలేస్తే మీరు ఎంత ధరలు నిర్ణయం చేసినా, ఎన్ని జీవోలు ఇచ్చినా ఏమి ప్రయోజనం లేదనే విషయాన్ని కూడా స్పష్టంగా మార్కెటింగ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కందుకూరి వీరేశలింగం వితంతు వివాహం కోసం కృషి చేసి సంఘంలో పెను మార్పులకు నాంది పలికిన మహానుభావుడని వక్తలు కొనియాడారు. ఒంగోలులోని హౌసింగ్ బోర్డులో స్వధార గృహంలో ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి మరియు నరసం ఆధ్వర్యంలో వితంతువులకు పసుపు కుంకుమలు అందజేశారు. ఈ సందర్భంగా టి అరుణ మాట్లాడుతూ, ఆడబిడ్డ పుట్టినప్పటి నుండి పసుపు కుంకుమ పుట్టింటి నుండే ఉంటాయని, భర్త చనిపోయినంత మాత్రాన పసుపు కుంకుమలు త్యజించవలసిన అవసరం లేదన్నారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా వితంతువులకు పసుపు కుంకుమలు ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు. ముందుగా ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రచయితల సంఘం సభ్యురాలు సింహాద్రి జ్యోతిర్మయి, టీడీపీ మహిళా నాయకురాలు ఆర్ పద్మజ, లక్ష్మీకుమారి, రచయితల సంఘం నాయకురాలు సిహెచ్ ఉదయ జానకి లక్ష్మి, అరుణతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం 4వ వారం, అదే సందర్భంలో ప్రకాశం పంతులు గారి జయంతి కూడా. స్త్రీల కోసం కొన్న సంస్కరణ చేసినటువంటి కందుకూరి గారి
సంస్కరణ కొనసాగింపులో భాగంగా ఈరోజు నవ్యాంధ్ర రచయితల సంఘం నరసం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మహిళా బేస్ సంయుక్తంగా ఈరోజు వితంతువుల కోసంగా వారి యొక్క మనోభావాలు గౌరవించి ఈరోజు శుక్రవారం పూట వాళ్ళకి తాంబూలం ఇవ్వటం అనేటువంటి కార్యక్రమం మేము పెట్టుకున్నాం. ఎందుకంటే ఈరోజు కూడా వితంతువుల పట్ల వివక్షత అనేది సమాజంలో పోల, ఇప్పటికీ కూడా వితంతువు ఎదురొస్తే అశుభం అని చెప్పని, అలాగే తాంబూలాలు ఇచ్చేటప్పుడు వితంతువులను పక్కన పెట్టేసి ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వటం, తర్వాత పసుపు కుంకుమ గాజులు బొట్టు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అర్హుల అనర్హులు అని చెప్పనేటువంటి భావన ఇంకా సమాజంలో ఉంది. అయితే కొంతమంది అంటున్నారు వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా అని చెప్పని, వాళ్ళు పెట్టుకుంటున్నారని కదా మనం ఇస్తున్నామా లేదా అనేది. ఆ చిన్నప్పుడే తల్లి తండ్రి ఇచ్చినటువంటి పసుపు కానీ కుంకుమ కానీ గాజులు కానీ అట్లాగే ఇంకా వాళ్ళకి పువ్వులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చిన్నప్పుడు తల్లిదండ్రి ఇచ్చినవి. మేము నర్సం తరఫున ఫీల్ అవుతుంది ఏంటంటే ఆమె కాలానికి ఒంటెత్తుబండి, అంతటి అద్భుతమైన బాధ్యతలు మోస్తున్నటువంటి ఆమెకు పసుపు కుంకాలు ఎందుకు దూరం అవ్వాలి, తాంబూలం ఎందుకు దూరం అవ్వాలి? ఆమెకు కూడా భర్త ఉన్నా, భర్త చనిపోయినా పెళ్ళైన స్త్రీ కిందే ఆమె లెక్క వస్తుంది. అలాగే పూలు పసుపు కుంకుమ గాజులు చిన్నప్పుడు ఇచ్చినవి కాబట్టి ఖచ్చితంగా ఇహ నుంచి వితంతువుని గౌరవించడం నేర్చుకోండి. వితంతువు ఎదురొస్తే పక్కకు పోవడం దయచేసి ఇట్లాంటి అమానమైన చర్యలకు స్వస్తి పలకండి. కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టం నిజంగా అభినందనీయం. అరుణ్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండి ఎన్నో ఒడిదుడుకులతోటి బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి అంటే సమాజం కూడా వాళ్ళని దూరంగా ఉంచుతుంది కాబట్టి అటువంటి వాళ్ళకి ఈరోజు ఒక ఆత్మస్థైర్యాన్ని కలిగించే విధంగా చేశారు కాబట్టి నిజంగా నర్సం అధ్యక్షురాలు అరుణ్ గారిని అభినందిస్తూ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళా కమిషన్ తరఫున. 7 ఏళ్ల పిల్లకి 8 ఏళ్ల పిల్లకి 80 ఏళ్ల ముసలివాడితోటి వివాహం చేసి ఆ పిల్లల్ని అన్నిటికీ కూడా దూరం చేసి వంటగదికే పరిమితం చేసి ఆ వంటగది గుమ్మం రాకుండా తెల్ల చీర కట్టి గుండు కొట్టించి ఆ అమ్మాయిని జీవితాంతం కూడా వాడుకునేటువంటి వాళ్ళు తమ ఇంట్లో పనులు చాకరీ చేయించుకోవడానికి కాలానుగుణంగా చదువు వల్ల అయితేనేమి అనేక మంది సంస్కర్తల యొక్క పోరాటాల వల్లనైతే ఆ పరిస్థితి మారింది. మారినప్పటికీ కూడా ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు ఇటువంటి అసమానతలు ఇంకా పోలేదు, అవి కూడా పోయి ఆమె సమాజానికి ఒక సామాన్య స్త్రీగా తన హక్కులన్నీ తాను పూర్తిగా అనుభవించేటట్లుగా చేయటం. నిజానికి భర్త చనిపోతే భర్త భార్య ఇద్దరి బాధ్యత ఆమె నెత్తిన వేసుకుని తన బిడ్డల్ని ఆమె సాకుతూ ఉంటుంది. అలాంటి స్త్రీని మానసికంగా హింసించటం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేను. ఈరోజు 4వ శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యర్థి సమితి నరసం ఆధ్వర్యంలో, అరుణక్క ఆధ్వర్యంలో ఈ రోజున వితంతువులకి తాంబూలాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పిలిచినందుకు ముందుగా నేను అక్కకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. వితంతు అంటే తను కూడా సమాజంలో ఒక భాగమే. ఎప్పుడో పూర్వకాలంలో బాల్య వివాహాలు చేసినప్పుడు వాళ్ళు చిన్న వయసులో వితంతువులు అయితే పక్కన వాళ్ళ ఎక్కడ ఆకర్షించబడతారో అని చెప్పి ఆ రోజుల్లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకి గుండు చేయించడం, తెల్ల చీరలు కట్టడం, వాళ్ళు అందంగా కనపడకూడదు అనే ఒక ఉద్దేశంతో అప్పుడు పెట్టినటువంటి ఆచారాలు. కానీ ఇప్పుడు అందరితో పాటు సమానంగా మహిళలు అన్ని విషయాల్లో ముందంజ వేస్తున్నారు. అన్నీ మనం చాలా పురాతనమైనటువంటి కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలుకుతూ ఇప్పుడు అభ్యుదయ భావంతో నడుస్తున్నాము కాబట్టి వాళ్ళని కూడా మనలో భాగంగా చేయాలని, వాళ్ళని కూడా ఆనందింపజేయాలని చెప్పి ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా మంచి విషయం. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేషధారణ పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. అంజయ్య రోడ్డులోని బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆవరణంలో జరిగిన ఈ వేషధారణ పోటీల్లో వివిధ పాఠశాలల నుండి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేషధారణ పోటీల్లో పాల్గొన్న చిన్నారులకు క్లబ్ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్ ప్రెసిడెంట్ న్యామతుల భాష, సెక్రటరీ సూర్య ఏడుకొండలు, ట్రెజరర్ సురేష్ కుమార్, సభ్యులు శేఖర్ బాబు, మాంటిస్వరి ప్రకాష్, రాఘవతో పాటు పలువురు పాల్గొన్నారు. కృష్ణ 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 కృష్ణ.
స్పెషల్ ఎకేషన్ కాబట్టి ఈ ఎకేషన్ కి సో ఒక టాప్ ఒక 3 మెంబర్స్ కి సో మంచి దేశాధారం ధరించిన వాళ్ళకి సో సెలక్షన్ జరుగుతుంది. అలానే మిగతా వాళ్ళు పర్ఫెక్ట్ కాదని కాదు, బాగా వేషం వేసేది కాదు, అందరికి ఏదో ఒక కన్సల్ట్ ప్రోగ్రామ్ కన్సల్ట్ ఒక చిన్న గిఫ్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వచ్చిన, సెకండ్ వచ్చిన, థర్డ్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఎలా ఫీల్ అవుతారో అందులోనే హ్యాపీ ఫీల్ అవ్వాలనుకుంటూ శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవపేతంగా నిర్వహించారు. ఒంగోలు పట్టణంలోని కేశవస్వామి పేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితులు కూరపాటి ఆంజనేయ శర్మ అవధాని, పరాంకుశం రమాకాంత్ బ్రహ్మత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలను చేపట్టారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా ప్రసాద్ బాబు పర్యవేక్షించారు. శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజు పౌర్ణమి ముందు శుక్రవారానికి వరలక్ష్మి వ్రతంగా కానీ ఆ రోజు కుదరినటువంటి పక్షంలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారంలో కనుక ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్లయితే స్త్రీల అందరికీ అతి ముఖ్యమైనటువంటి దీర్ఘ సౌమాంగల్య సిద్ధి కలుగుతుంది అని చెప్పి మనకి భవిష్యోత్తర పురాణంలో వ్యాస అందించినటువంటి అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి భవిష్యోత్తర పురాణాల్లో ఉన్నటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనకి ఇక్కడ రాజ్యలక్ష్మి సమేతమైనటువంటి శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారి సన్నిధిలో గత 10 సంవత్సరాల నుంచి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో చాలా విశేషంగా జరుగుతోంది. ఈ విశేష కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చినటువంటి సువాసినులు అందరూ కూడా చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేసుకుంటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 24వ తేదీన శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తుమకూరి దొర కుట్టుబోయిన కోటి తెలిపారు. ఒంగోలులోని శివాలయం గుడి వద్ద వేమూరి లక్ష్మణ కళ్యాణ మండపంలో జరిగిన విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. కృష్ణాష్టమి పండుగ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు కుట్టుబోయిన కోటి తెలిపారు. కావున జిల్లాలోని యాదవ సోదరులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు కుట్టుబోయిన శివ, తేలుగుట్టి మల్లికార్జున్, కుట్టుబోయిన కాళి, ఒంటేరు సాయి, చింతలపూడి అనిల్, గుమ్మడి వెంకటేష్, కుట్టుబోయిన అజయ్, అన్నంగి వీరాంజనేయులు, పెయ్యాల వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మేము 10th క్లాస్ చదివే గవర్నమెంట్ విద్యార్థులకు బుక్స్, ఎగ్జామ్ ప్యాడు, జామెట్రీ బాక్సు ఇవి మన కృష్ణాష్టమి సందర్భంగా ఇవ్వాలని చెప్పి కోరుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి 24/8/2019 ఏమూరు కళ్యాణ మండపంలో జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసులరెడ్డి గారు, అలాగే మన యాదవ ప్రముఖులు, యాదవ పెద్దలు అందరూ రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సచ్చినాపురం, రంగారావు చెరువు వెనకాల, గోపాలనగరం, మరాఠీపాలెం, కొప్పోలు, ఎర్రజిల్ల, శరుకుంపాలెం, మళ్ళా గోశాల ఇలా పోయి పూజ కార్యక్రమం చేపిస్తూ ఒక యాదవ 100-150 మందితో ర్యాలీగా బయలుదేరి పూజ కార్యక్రమం చేసుకుంటూ ఇలా చేస్తున్నాము. ఈ ట్రిప్ అలా కాదు, 10th క్లాస్ చదివే పిల్లకాయలు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నోట్బుక్స్, జామెట్రీ బాక్సు, ఒక ప్యాడు ఇవి అందిస్తే బాగుంటుంది మన పండుగ సందర్భంగా అది అనుకున్నాము. అందుకని ఆ కార్యక్రమాన్ని మేము ఈ ట్రిప్పు అలా చేయాలనుకుంటున్నాము. ఏమూరు కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము రేపు 24వ తారీఖున. శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు, అటవీ విద్యుత్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మరియు యాదవ్ ప్రముఖులు, మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ చేయుచున్నారు. కనుక ఈ కృష్ణాష్టమి సందర్భంగా, ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి సందర్భంగా గవర్నమెంట్ విద్యార్థులకు, 10th క్లాస్ చదివే విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ ఇలాంటివి ఇవ్వటం జరుగుతుంది. కావున యాదవ ప్రముఖులు మన కృష్ణాష్టమి సందర్భంగా ఈ వేడుకని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. పాఠశాల 10th క్లాస్ చదివే విద్యార్థులకి పాఠ్యపుస్తకాలు,
ప్యాడ్స్ జామెట్రీ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించారు. దీని సందర్భం ఏంటంటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా వీళ్ళు ఇవ్వడానికి ఒక మంచి కార్యక్రమాన్ని పురప్ ప్రముఖులందరినీ పిలిపించి ఇవ్వడానికి నిశ్చయించారు. కాబట్టి మా అందరి సహకారం వాళ్ళకి పూర్తిగా ఉంటుందని, మనందరం కూడా సహకరించి రేపు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఆశిస్తున్నాను. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే మన భూమి ఆకాశాలు మన జీవితాలు ఎట్లా ఉండాలి, మన గ్రహస్థితుల గురించి, అసలు మన జీవన విధానం గురించే చెప్పిన ఏకైక దేవుడు. ఏమూరి కళ్యాణ మండపంలో జరగబోయే ఈ సదస్సుకి బాలినేని శ్రీనివాసులు మంత్రివర్యులు చేస్తున్నారు కాబట్టి అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఆశయ సాధనకు యువత నడుచుకోవాలన్న రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కలెక్టరేట్లో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు. నగరంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 148వ జయంతి వేడుకలు. లాయరపేటలోని ప్రకాశం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర మంత్రులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు. నగరంలో అట్టహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ఆకట్టుకున్న చిన్నారుల కృష్ణుని వేషధారణల పోటీలు. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటివరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.